వైఎస్ గొప్పతనాన్ని గుర్తు చేసిన దేవినేని ఉమ అనంతపురం జిల్లాలో కీయకారుల యూనిట్ అంశంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి దేవినేని ఉమ మాట్లాడడం ఆసక్తికరమైన అంశంగా నిలుస్తోంది. జనవనరుల శాఖ మంత్రి అయిన దేవినేని ఉమ ఇలా కియా గురించి మాట్లాడమే ఒక విశేషం. పెనుగొండ వద్ద కియా కర్మాగారం నిర్మాణం అవడానికి కారణం ఏపీ జలవనరుల శాఖ అని చెప్పుకోవడం ఉమా ఉద్దేశం. ఇది వాస్తవమే. హంద్రీనివా ప్రాజెక్టు నిర్మాణం వల్లే పెనుగొండ వద్ద కియా కర్మాగారం నిర్మాణం అవుతోంది. ఈ అంశాన్ని దేవినేని ఉమ చెప్పుకోదలిశాడు. హంద్రీనివా ప్రాజెక్టు నిర్మించడం వల్లే కియాకార్ల ప్రాజెక్టు అక్కడికి వచ్చిందని దేవినేని ఉమ డైరెక్ట్ గా చెప్పాడు కూడా. ప్రస్తుతం కియా ప్లాంట్ నిర్మిస్తున్న చోట నుంచి కోతవేటు దూరంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ హంద్రీనివా ప్రాజెక్టులో భాగం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే వాటర్తోనే గొల్లపల్లి రిజర్వాయర్ నిండుతుంది. ఆ నీటి వనరుల మీద ఆధారపడి కియా కర్మాగారం నడుస్తుంది. ఈ రకంగా చూస్తే ఖచ్చితంగా హంద్రీనివా ప్రాజెక్టు వల్లే అనంతపురం జిల్లాకు ఇప్పుడు కియాకార్ల ప్రాజెక్టు వచ్చినట్లు. ఇక ఈ హంద్రీనివా ప్రాజెక్టు క్రెడిట్ గురించి చెప్పుకొస్తూ దాన్ని ఎన్టీఆర్కు చంద్రబాబుకు ఆపాదించాడు దేవినేని ఉమ. ఇదే మరి కామెడీగా మారింది. ప్రజల కళ్ల ముందు జరిగిన సంఘటనల విషయంలోనూ అది కూడా ప్రభుత్వ రికార్డులు చెబుతున్న నిజాలను దాచేస్తూ దేవినేని ఉమ హంద్రీనివా క్రెడిట్ను చంద్రబాబుకు ఆపాదించే సాహసం చేశాడు. మంత్రి ఉమ చెప్పినట్లుగానే హంద్రీనివాకు ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపనలు జరిగిన మాట వాస్తవమే. అయితే ఎన్టీఆర్ను దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల పాటు కొనసాగాడు. 9 ఏళ్ల సమయంలో హంద్రీనివాకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపనలు జరిగాయి అని చెప్పుకోవడంతోనే తెలుగుదేశం వాళ్ళు అడ్డంగా దొరికిపోతున్నారు. ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపనలు జరిగితే ఆ తర్వాత 9 ఏళ్లలో చంద్రబాబు హంద్రీనివాను ప్రారంభించి ఉంటే ఆ 9 ఏళ్లలో ఎప్పుడు పనులు పూర్తి చేసి ఉన్నా ఆ క్రెడిట్ ఎన్టీఆర్కు చంద్రబాబుకు దక్కేది. అయితే 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు హంద్రీనివా ప్రాజెక్టుకు 1/2 రూపాయి కూడా కేటాయించలేదు. దానికి నాటి బడ్జెట్ పద్ధతులు కూడా రుజువు. ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపనల బండలు చాలా వరకు పడిపోతున్న దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. హంద్రీనివా ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇటోధికంగా నిధులు కేటాయింపు చేశారు. అప్పటి వరకు ఉన్న ప్లాన్లో స్వల్ప మార్పులు చేస్తూ 5-6 కిలోమీటర్ల దూరంలో కాలవల తవ్వకం జరిగింది. భారీ రిజర్వాయర్ల నిర్మాణం ప్రారంభమైంది. దేవినేని ఉమ ప్రస్తావించిన గొల్లపల్లి డ్యాం నిర్మాణం కూడా వైఎస్ హయాంలో దాదాపు 80%, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 10% పూర్తయింది. చంద్రబాబుకు దక్కే క్రెడిట్ ఏమైనా ఉంటే మిగిలిన 10% మాత్రమే. దీనికి ప్రభుత్వ గణాంకాలు, నిర్మాణ దశలే సాక్ష్యం. ఈ అంశాలను స్థానికులు ఎవరూ కాదనలేరు, ఆఖరికి తెలుగుదేశం జనాలు కూడా. కానీ తెలుగుదేశం నేతలు మాత్రమే హంద్రీనివా క్రెడిట్ తమదే అని నిస్సిగ్గుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవినేని ఉమ మరోసారి ఈ అంశాన్ని కెలికాడు. ఎన్టీఆర్ హయాంలో పునాదిరాళ్లు మాత్రమే పడ్డాయి. 9 ఏళ్ల చంద్రబాబు హయాంలో ఆ రాళ్లు ఉండిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే హంద్రీనివా ప్రాజెక్టుకు జవసత్వాలు వచ్చాయి. 80% పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు హయాంలో గేట్లు ఎత్తుతున్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది చరిత్ర.